ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ ని అడిగితే ఎంపీసీ స్టూడెంట్ ని అడిగితే 90% బీటెక్ అంటారు, బీటెక్ లో బ్రాంచ్ అడిగితే కంప్యూటర్ సైన్స్ అంటారు, తర్వాత జాబ్ గురించి అడిగితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. అంటే ఒకరు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అదే చెప్తున్నారు తప్పించి దానికి సంబంధించిన ప్లస్ పాజిటివ్స్ నెగటివ్స్ అస్సలు ఆలోచించాలి. ఒకటే మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే సార్, బీటెక్ 4.5 ఇయర్ ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నారు, ఎంత శాలరీ వస్తుంది. నువ్వు 4.5 ఇయర్ కి రఫ్ గా మీరు ఏపీలో చదువుకున్నా అవుట్సైడ్ ఏపీ వెళ్ళారనుకోండి, యావరేజ్ గా 10 లాక్స్ ఇంకర్ అవుతున్నారు. విత్ ఇన్ ఏపీ అనుకోండి మినిమం 3 లాక్స్ ఇంకర్ అవుతున్నారు. ఫీ రియంబర్స్మెంట్ అప్లై అయినా సరే స్టూడెంట్ పాకెట్ నుంచి మినిమం 3 to 4 లాక్స్ ఇంకర్ అవుతున్నాడు. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి? 4.5 ఇయర్ మినిమం. అదే 4 ఇయర్స్ వెయిట్ చేయాలి బీటెక్. 4 ఇయర్స్ వెయిట్ చేసి నువ్వు 3 లాక్స్ విత్ ఇన్ ఏపీ అయితే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యి, అవుట్సైడ్ ఏపీ అయితే మీరు 10 to 20 లాక్స్ ఇంకర్ అయితే మీకు వచ్చే శాలరీ 5 లాక్స్. రీసెంట్గా ఒక మాకు తెలిసిన బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ మా అబ్బాయికి చెన్నైలో ఒక మంచి నేమ్ ఉండే కాలేజీలో చదివించాను సార్, మా వాడికి ఆ క్యాంపస్లో హైయెస్ట్ ప్యాకేజ్ సార్ అన్నాడు. మేమనుకున్నాం హైయెస్ట్ ప్యాకేజ్ అంటే చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం. పాంప్లెట్ చూపించాడు, పాంప్లెట్ చూస్తే ఏంటి సార్ అని అంటే 9 లాక్స్ 20 to 25 లాక్స్ ఇంకర్ అయ్యి ఆఫ్టర్ 4 ఇయర్స్ హైయెస్ట్ ప్యాకేజ్ క్యాంపస్ మొత్తం మీద 9 లాక్స్. మన క్యాంపస్ లో ఈ కోర్స్ కి టోటల్ గా వాళ్ళు రఫ్ గా ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ 2.5 ఇయర్ కి 1,50,000. వీళ్ళ స్టార్టింగ్ ప్యాకేజ్ 15 లాక్స్ స్టార్టింగ్ ప్యాకేజ్. ఆఫ్టర్ 5 to 10 ఇయర్స్ వాళ్ళు మోర్ దాన్ 50 లాక్స్ ప్యాకేజ్ లో ఉంటారు.